హాయ్ హలో అందరికి నమస్కారం. స్టార్ వాల్యూ లేకపోయినా కూడా ఒక మంచి కాన్సెప్ట్తో మంచి టేకింగ్తో ఇన్ఫ్యాక్ట్ మనందరం రిలేట్ అయ్యే కాన్సెప్ట్తో వస్తే ఆ సినిమాని డెఫినెట్గా ఆదరిస్తారని తెలుగు ప్రేక్షకులు ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే వచ్చారు. అండ్ ఇంకొకసారి మీరు అలాంటి విషయాన్ని ప్రూవ్ చేయడానికి రెడీ అయిపోవాలి. అక్టోబర్ 22 రోజున మధుర వైన్స్ అనే ఒక సరికొత్త సినిమా మన ముందుకు రాబోతోంది కాబట్టి. సో ట్రైలర్ చూసిన వాళ్ళకి, సాంగ్స్ చూసిన వాళ్ళకి ఈ కాన్సెప్ట్ ఏమై ఉంటుందో లైట్గా తెలిసే ఉంటుంది. బట్ సినిమా రిలీజ్ అవుతుంది కదా, దీని గురించి ఇంకా విషయాలు తెలుసుకుంటే బాగుంటుంది కాబట్టి మూవీ టీమ్ ఇక్కడ ఉన్నారు. ఫస్ట్లీ హీరో సనీ నవీన్, హాయ్. అండ్ ఈ మూవీతో డైరెక్టర్గా వెండితెరకి పరిచయం అవుతున్నారు జయ కిషోర్ గారు, హలో అండి. అండ్ ఈ సినిమాలో చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన సమ్మోహిత్ గారు ఎలా ఉన్నారు? ముగ్గురికి కూడా వెల్కమ్. సో మధుర వైన్స్ చాలామంది కనెక్ట్ అయ్యే టైటిల్ పెట్టారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ రైట్ క్వశ్చన్, జయ కిషోర్ గారు డైరెక్టర్గా ఈ పాయింట్ ఎంచుకున్నప్పుడు, మధుర వైన్స్ అని టైటిల్ పెట్టినప్పుడు మగవాళ్ళు అబ్బాయిలు యూత్ వచ్చేస్తారు థియేటర్కి అందులో డౌటే లేదు, ఫ్యామిలీ ఆడియన్స్కి ఏ ఉంది ఈ సినిమాలో, వాళ్ళు వస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇది బేసిక్గా ఇది కంటెంట్ అంతా కూడాను ఫ్యామిలీ కంటెంటేనండి. పేరుకి మధుర వైన్స్ అని చెప్పేసి నాకు మధుర టైటిల్ పెట్టినప్పుడు డౌట్ ఉండేది, కానీ యూత్ ఇది అయిన తర్వాత ఆటోమేటిక్గా టాక్ అలాగా బయటికి స్ప్రెడ్ అవడంతో అది ఫ్యామిలీస్ కూడా రీచ్ అవుద్ది అనేది ఆ కాన్ఫిడెన్స్ మీద పెట్టానమాట మధుర వైన్స్. ఇది బేసిక్గా ఫ్యామిలీ డ్రామానే, యూత్ కంటెంట్తో పాటు ఫ్యామిలీ డ్రామా, ఫ్యామిలీ ఎమోషన్స్ బాగుంటాయి సినిమా. ఎన్నో వైన్ షాపులు ఉండగా మధుర వైన్స్ ఎందుకు టైటిల్ అయింది? మందు మధురమైంది అని తాగిన వాళ్ళందరూ ఫీల్ అవుతుంటారు కాబట్టి నాకెందుకో మీకు మధుర వైన్స్ కి ఏదో అవినాభావ సంబంధం అనుబంధం ఉందేమో అనిపిస్తుంది. ఏదో ఉంటుందిలేండి, ఏమో అలా వైన్స్ అంటే కొంచెం ఏదో ఉంటుంది కదండి అవినాభ సంబంధం, అంతే అంతవరకు, అంతకు మించి ఇంకేం లేదు మధుర అని కానీ ఈ చాప్టర్ ఏం లేదు. కానీ నిజంగా వైన్ షాప్స్కే ఎంత మంచి మంచి పేర్లు ఉంటాయో, దేవుళ్ళ పేర్లు, అమ్మవారి పేర్లు, మధురమైన పేర్లు కదా. అవును. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ ఐ క్యాచీగా, యునో మధుర వైన్స్ అని టైటిల్ వినగానే ఏంటిది అని ఒకసారి క్లిక్ చేసి ట్రైలర్ చూద్దాము అన్న క్యూరియాసిటీ డెవలప్ చేసే విధంగా టైటిల్ మాత్రం ఉందండి డెఫినెట్గా. సో ట్రైలర్ చూసినప్పుడు కూడా అర్థమవుతుంది అక్కడ మధుర వైన్స్ బోర్డు ఉంది, ఆ వైన్స్ వైన్ షాప్ ఓనర్ ఉన్నారు సమ్మోహిత్. సో కథలోనే దీనికి చాలా ఇంపార్టెన్స్ ఉందని, బట్ వాట్ కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్, దీని గురించి ఏం చెప్తారు అసలు? సింపుల్ చూడడమే కాదు, కొంచెం కూర్చోవడం, అటు స్ట్రైట్ కూర్చోండి. యా యా, నౌ జస్ట్ క్యాజువల్గా చెప్పండి. యా, మనం మరీ ఇలా తిరిగిపోయే కొద్దీ రెడీ కంటిన్యూ. యా, మీరు అది టైటిల్ గురించి చెప్పచ్చు. మధుర వైన్స్ ఇంపార్టెన్స్ ఏంటి అసలు సినిమాలో? ఓకే, మధుర వైన్స్ ఎందుకు చూడాలి అన్నట్లు అంటున్నారు? మధుర వైన్స్ అనే షాప్ కానీ ఆర్ వాట్ ఎవర్, మధుర వైన్స్ అనేది ఎందుకు పెట్టారో, అది సినిమాలో ఇంపార్టెన్స్ ఏంటి అని? సినిమాలో ఇంపార్టెన్స్ ఏంటంటే బేసిక్గా సినిమా మొత్తం వైన్ షాప్ చుట్టూ తిరుగుతుందా, ఆ పేరు ఏదైతే ఉందో మధుర వైన్స్ అనేది, ఆ వైన్స్ అనేది వీళ్ళందరికీ ఎలా ఇంటర్లింక్ అయ్యింది, అసలు సంబంధం లేని వ్యక్తులందరూ కలుస్తారు అక్కడ, బేసిక్గా వైన్ షాపులకి అందరూ ఎవరెవరు వస్తుంటారు, ఫ్రెండ్స్ అయిపోతుంటారు. అలాగే ఇందులోని ఇంటర్నల్ క్యారెక్టర్స్ అన్నీ కూడాను ఆ వైన్ షాప్ చుట్టూ తిరుగుతుంటారు. సో అలాగ ఆ స్టోరీ రన్ అవుతుంది, వాళ్ళు ఎలా కలుస్తారు ఏంటి అన్సన్ అనేదాన్ని. మేజర్ లొకేషన్, మేజర్ లొకేషన్, సినిమా మొత్తం వైన్ షాప్ చుట్టూ తిరుగుతుంటుంది. ఇంట్రెస్టింగ్ యాక్చువల్లీ, సంబంధం లేని వ్యక్తులందరూ అందులో ఎలా ఇన్వాల్వ్ అయ్యారు ఏంటి అన్సన్ అనేది. బేసిక్గా బయట ఫ్రెండ్స్ అయినా కాకపోయినా గ్లాస్ మేట్స్ అంటే ఇంకా ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ అవును. అంతేనా సన్నీ నవీన్? మీకు జయ కిషోర్ గారు నాకు తెలిసి చాలా కాలంగా తెలుసు, అండ్ మీరిద్దరు కలిసి షార్ట్ ఫిల్మ్స్ కూడా చేయడం జరిగింది. సో మీరు షార్ట్ ఫిల్మ్ మేట్స్ అయినా గ్లాస్ మేట్స్ కూడానా? లేదు, నన్ను గ్లాస్మేట్ చేసుకోలేదు అన్న, ఓన్లీ ప్రొఫెషనల్ రిలేషన్షిప్, అలా ఏం లేదు. మూవీ కంటే ముందు ఒక 3-4 లైక్ ఆల్మోస్ట్ ఇప్పటికైతే నాకు తెలుసు ఒక 4 ఇయర్స్ నుంచి తెలుసు అన్న, మేము కలిసి ఓన్లీ ఒక షార్ట్ ఫిలిం చేసాము. ఆ షార్ట్ ఫిలిం యూట్యూబ్లో చాలా పెద్ద వైరల్ అయింది, 15 Days of Love. ఆ తర్వాత ఇద్దరికి ఒక అంటే ఇద్దరం ఎలాంటి స్టేజ్లో ఉన్నామంటే ఆ టైంలో అంతకుముందు చాలా షార్ట్ ఫిల్మ్స్ చేసేసి ఉన్నాం అప్పటికే. సో ఇంకొక పాయింట్కి వచ్చేసిన తర్వాత ఓకే దిస్ ఈజ్ అవర్ లాస్ట్ షార్ట్ ఫిల్మ్, ఓకే అది మేము డిసైడ్ అవ్వడం ఒక ఎత్తు అయితే,
కెరియర్ డెఫినెట్లీ హ్యాడ్ అ ప్లాన్ ఫర్ అస్ అన్నట్టు అది మాకు లాస్ట్ ఇంకా అంటే దాటిన తర్వాత ఇంకా చేయాల్సిన అవసరం లేదు. ఐ థింక్ యూఆర్ రెడీ టు మేక్ అ ఫ్యూచర్ ఫిలిం అన్న ఒక పాయింట్కి వచ్చేసాం అన్నమాట. సో అన్ని రకాలుగా కుదిరి మళ్ళీ మూవీ చేయడం జరిగింది. సో అది మా డెబ్యూ మూవీ. సో వెరీ హ్యాపీ. వండర్ఫుల్. అండ్ జయకిషోర్ గారు, మీరు 15 డేస్ ఆఫ్ లవ్ చేస్తున్నప్పుడే అనుకున్నారా నేను ఫీచర్ ఫిల్మ్ చేస్తే సన్నితోనే చేయాలి అని? యూజువల్గా షార్ట్ ఫిల్మ్స్ వరకు కలిసి చేసినా ఫీచర్ ఫిల్మ్ అనగానే ఓకే కొంచెం నోటెడ్ ఫేస్ ఉన్న హీరోతో వస్తే బాగుండు అని ఏ డెబ్యూ డైరెక్టర్కైనా ఆశ ఉంటుంది. సో మీరు అలాంటి ట్రయల్స్ చేశారా లేదా అసలు ఎలా జరిగింది? అసలు 15 డేస్ ఆఫ్ లవ్ మేము ఫస్ట్ ప్రీమియర్ వేసిన తర్వాత మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్పుడు మేము డిసైడ్ అవ్వలేదు, నే సినిమా అనేది ఎవరు ఛాన్స్ ఇవ్వాలి కదా, మా దగ్గర కథలో ఉంటే ప్రొడ్యూసర్ అవ్వాలి కదా, అందరూ మీరు సినిమా చేయాలి అని అంటే ఓకే ఇది బాగా వర్కౌట్ అయినట్లు ఉంది, ఇదే టైంతో సినిమా చేద్దాం అనసని చెప్పేసి అని అనుకున్నాం. కానీ ప్రొడ్యూసర్ వచ్చారు ఒక అతను, రాజేష్ కొండేపు 15 డేస్ ఆఫ్ లవ్ చూసి అతను వచ్చి సినిమా చేద్దాం అని అన్నప్పుడు కొన్ని కొన్ని ఆప్షన్స్ అయితే ఇలా ఇచ్చారు, కొంచెం నాన్ ఫేస్తో వెళ్దాం, కొంచెం ఒకటి రెండు సినిమాలు చేసిన హీరోలతో వెళ్తే బాగుంటుంది కదా అది, లేదా సన్నీ నవీన్ అయితే బాగుంటుంది, సన్నీనే ఊహించుకుని రాస్తానని మైండ్లో మనడం ఉన్నాడు. సో అదే బెస్ట్ అని చెప్పేసి చేస్తే వాళ్ళు ఎప్పుడు దాని మీద అబ్జెక్షన్ చేయలేదు. అంటే వాళ్ళు బిజినెస్ పరంగా అదొక మనకి సజెస్ట్ చేశారు కానీ మనం తీసుకోలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ కథలో ఎవరు కూడా నోటీస్ చేసేలాగా ఉండకూడదు అనేది నేను పేపర్ మీద పెన్ను పెట్టినప్పటి నుంచి అనుకున్నదే. అంటే ఇప్పుడు ఉన్నారు చాలా సీనియర్ ఆర్టిస్టులు, తనిఖిల్ బర్ణి గారు కానీ లేకపోతే ఎవరైనా సరే, ఇతను తనిఖీల్ బారిని అనిసే నోటీస్ చేయకూడదు, ఈ కొత్త ఎవరు చేసేది అనిసి అన్నట్లుగా ఫ్రెష్గా ఉండాలి సినిమా అనేది. అందరూ కొత్త తీసుకుని ఎక్కడ ఎవరు కూడా ఎవ్వరు లేరు అసలు. ఇంకా టెక్నికల్ టీమ్ అంతా కూడా 15 డేస్ ఆఫ్ లవ్ అదే టీమ్ అనమాట. సో ఎక్కడ మీతో పాటు నడిచిన వాళ్ళని వదిలిపెట్టలేదు, అదైతే తెలుస్తుంది. ఐ థింక్ సమ్మోహిత్ గారు కూడా సమ్మోహిత్ ముందు నుంచి పరిచయం కాదండి, మనోడు ఒక డబ్ స్మాష్ ఉంటుంది, షార్ట్ ఫిల్మ్ చేసాడు కానీ ఒక డబ్ స్మాష్ ఉంటుంది మనోడిది. డబ్ స్మాష్ చూసి అది అంటే అప్పటికి చెయ్యాలని నా ఉద్దేశం కాదు, అది పేరు అనమాట, తనను తన వైఫ్ అది చేశారు, అది నాకు చాలా బాగా అనిపించింది ఆ సాంగ్. అది ఒక తమిళ సాంగ్ చేశారనమాట, అప్పుడు మనం స్ట్రైక్ అయ్యి ఉన్నాడు ఈ సినిమా దీని గురించి చాలా మంది నెత్తుతున్నాం. కానీ ఒక ఫ్రెండ్ నుంచి మనోడు సజెస్ట్ చేస్తే కరెక్ట్గా చిన్న ఆడిషన్ తీసుకున్నాం, కరెక్ట్గా సెట్ అయ్యాడు, ఇంకా అక్కడ నుంచి కనదు. అప్పుడే నాకు పరిచయం, ముందు పరిచయం లేదు. ఆయన అచ్చం మలయాళి యాక్టర్ లాగే వాటికి చాలా మంచి. ఇందాక వచ్చే ముందు కూడా ఒక బ్యాగ్ వేసుకుని ఉన్నాడు అనమాట. సో ఇది కూడా వేసుకోవద్దు బాగుంది అని అంటే ఖచ్చితంగా మలయాళం ఇండస్ట్రీ అనుకుంటున్నాను. మీరు సేమ్ అదే పాయింట్ అంటే చాలా మంది అన్నారు, ఇంటర్వ్యూస్ చేసిన వాళ్ళు చాలా మంది ఇలానే చెప్పారు. లైక్ అంటే అది ఆబ్వియస్ గా ప్లస్ అనుకుంటున్నాను, మీరేమనుకుంటున్నారు? ప్లస్ నాకు మలయాళం ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం, మోహన్ లాల్ గారి ఫీచర్స్ ఉంటాయి చాలా ఇష్టం, అందుకే కొంచెం వెయిట్ కూడా పుట్టాను ఇంకా రిజెంబ్లెన్స్ తెచ్చుకుందాము అని. లేదు లేదు, యాక్చువల్గా నేను మూవీ చేసినప్పుడు నేను 27 అంతే. ఓకే, కానీ చేసిన ఏజ్ క్యారెక్టర్ అంటే చాలా అంటే ఎందుకు అలా తీసుకున్నాం అని అనుసాను అంటే ఆ క్యారెక్టర్ చిన్నప్పుడే పెళ్ళి అయిపోద్ది, అంటే చిన్నప్పుడు అంటే బాగా యంగ్లో పెళ్ళి అయిపోద్ది 20 ఇలా అనుసాను అనమాట. కొంచెం బాగా రెస్పాన్సిబుల్గా ఉన్న పర్సన్ క్యారెక్టర్ లాగా అనిపించాలి, ఏజ్ ఎక్కువ ఉండకూడదు. మనలాంటి వాడే ఇంకో వెర్షన్లో మాట్లాడితే అది మనకు నచ్చదు, అది ఈ అబ్బాయి అయితే కరెక్ట్ సెట్ అవుతాడు అని చెప్పేసి తీసుకున్నాం, కరెక్ట్ సెట్ అయ్యాడు. మనోడు అసలు చాలా సినిమాలో మెయిన్ క్యారెక్టర్, వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్, యాక్చువల్లీ ట్రైలర్లో కూడా అర్థమవుతోంది వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని చెప్పి. సో ఎలా ఉంటుంది అసలు మీ క్యారెక్టర్ ఏంటి? నేను వైన్ షాప్ ఓనర్ని, కానీ నాకు తాగే వాళ్ళు అంటే ఇష్టం ఉండదు, తాగకూడదు అని క్లాస్ పిక్తా ఉంటాను. ఎంత కాంట్రడిక్షన్! మరి అప్పుడు వైన్ షాప్ ఎందుకు పెట్టారండి? అది మీరు సినిమా చూడాలి, సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అది అంటే చాలా డిఫరెంట్ క్యారెక్టర్ అది 100%. అంటే ఇప్పుడు వైన్ షాప్ ఓనర్ తాగద్దని ఎలా చెప్తాడు? వాడి బిజినెస్ వాడికి పోతుంది కదా. కానీ అది మీరు సినిమా చూస్తేనే మీకు అర్థం అవుతుంది, బాగా వాల్యూస్ ఉన్న మనిషి, ఒక వాల్యూస్ ఉన్న మనిషి వాడి రూల్స్ తోనే వైన్ షాప్ నడుపుదాం అనుకుంటాడు. ఇలా ఒక వాడి ఇప్పుడు సింపుల్ గా మనకి ఏపీలోని వైన్స్ కొన్ని రూల్స్ ఎలా ఉన్నాయో అలా మనవాడికి కొన్ని రూల్స్ ఉన్నాయి. లైన్ లో నుంచోవడం, ఇంకా మీకు ఒకటి చెప్తాను, మీరు తాగడానికి వచ్చారనుకోండి, మీతో పాటు ఒకటి తాగనోడు రావాలి,
నా వైన్ షాప్ కి అలాంటి రూల్స్ అన్ని పెట్టుకొని వైన్ షాప్ నడుపుతా ఉంటాడు. కొన్ని ప్రిన్సిపల్స్ అండ్ రూల్స్ ఉన్న వైన్ షాప్ ఓనర్ అన్నమాట. బట్ యాక్చువల్లీ క్యారెక్టర్ కి అయితే మీరు చాలా పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారని ఆల్రెడీ తెలుస్తోంది ట్రైలర్ చూస్తున్నప్పుడు. డెఫినెట్ గా ఇలాంటి ప్రిన్సిపల్స్ ఉన్న వైన్ షాప్ ఓనర్ ని మీరు ఎప్పుడైనా నిజంగా చూసారా? లేదు, నిజంగా చూడలేదు. కానీ ఇప్ప అలాగ ఒక క్యారెక్టర్ అలా రాయాలనిపించింది. ఇన్స్పిరేషన్ ఉందా? ఇన్స్పిరేషన్ ఏం లేదు. అంటే ఒకటి ఇష్టం లేనివాడు ఏదైనా పని చేశాడంటే దానికి తగ్గట్టుగా అవన్నీ మలుచుకుంటాడు. అంటే నా ఉద్దేశం వైన్ షాప్ ఓనర్లు అందరూ తాగుతారని కాదు, డెఫినెట్ గా మెయింటైన్ చేసే వాళ్ళు యునో అది కూడా ఉన్నారు. బట్ యునో ఇంత ప్రిన్సిపల్స్ అండ్ ఇంత రూల్స్ అనేది యూజువల్ గా ఎక్స్పెక్ట్ చేయం కదా. దట్స్ వాట్ యా. అంటే ఇప్పుడు ఎవడైనా వాడు తాగలేదు, వైన్ షాప్ ఓనర్ అయ్యి ఉండొచ్చు, అతను తాగలేదు అని అంటే అతను పర్సనల్ ఇదది. కానీ ఓ వస్తున్న వాళ్ళు కూడా ఏదో క్లాస్ పీకడం ఏదో చెప్పడం ఏదో మాత్రానికి చూస్తున్నా అంటే అంత దాని మీద డబ్బులు సంపాదించాలి, దాని మీద ఏదో సంపాదించాలి, ఏదో చేసేయాలని కాకుండా కొంచెం ఎథిక్స్ పరంగా కొంచెం వాల్యూస్ ఇచ్చేయాలి అని అని చెప్పే అలాగే ఒకటి రాస్తే ఎలా ఉంటుందని చెప్పి రాసిందనమాట ఆ క్యారెక్టర్. నిజంగా ఉండే ఉంటారు, తాకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు వైన్, కానీ వాళ్ళ బిజినెస్ పరంగా కానీ క్యారెక్టర్ ఒకటి రాస్తే అలా ఎలా ఉంటుంది. ఇప్పుడు నేనేదో ఒకటి చేస్తున్నాను, ఏదో బిజినెస్ చేస్తున్నప్పుడు నువ్వు ఎందుకురా ఇవి నా దగ్గరకు వచ్చుకుంటున్నావు అని సార్ అడిగిన వాడికి ఎవడైనా అవతలలోడు చూసే రియాక్షన్ వేరేలాగా ఉంటుంది. అలా రాస్తే ఎలా ఉంటుంది, దానికి ఆపోజిట్ దీంట్లో ఒకడు ఆల్కహాల్ ఎందుకుంటే ఎలా ఉంటుంది, అది ఎలా ఫన్ ఇది అవుతుంటుంది, వాడి ఇంటెన్షన్స్ ఏంటి వీడి ఇంటెన్షన్స్ ఏంటి, అలా రాయాలనిపించి అలా పుట్టింది. బట్ హీరో క్యారెక్టరైజేషన్ ఒక తాగుబోతే హీరో, తాగుబోతే హీరో అనడానికి లేదండి. అది తాగడానికి తాగుతుందండి. నా ఉద్దేశం ఏంటంటే జనరల్గా అందరూ రోజును తాగుతుంటారు, కుర్రోళ్ళు కానీ ఎవరైనా సరే, కానీ తాగేసి ఎవడో ఎక్కడ పడిపోడు. ఓకే, ఇప్పుడు ఆడు తాగిపోతాడు, ఇటు తాగుబోతాడే, ఇద్దరు తాగుబోతాలే. కానీ వీడికి మనం చిన్న కన్సెక్షన్ ఇస్తాం, ఈ రోజుల్లో చల్తా ఏముందిలే తాగుతున్నారు కదా అందరూ అని అన్నాడు. అలా జనరల్గా తాగే క్యారెక్టరే. ఇప్పుడు చాలా మంది మన ఫ్రెండ్స్ లో కూడా చూసే ఉంటాం, రోజు సరదాగా చిల్లిగా ఒక బీర్ తాగుతుంటాడు మామూలు, దాన్ని మనం పట్టించుకోవడం ఎందుకంటే వాడి నుంచి మనకు డిస్టర్బెన్స్ లేదు, ప్రాబ్లం లేదు. ప్రాబ్లం క్రియేట్ చేసిన నోటితో మనకి బాగా ఇబ్బంది అయిపోతుంటారు, వాడినే నోటీస్ చేసి పాయింట్ చేసి గుచ్చుతుంటాం. నేను అలా కాదు అనిసనే ఇది వాడి ఇంటెన్షన్ పనిగా వాడికి ఒక యాటిట్యూడ్ ఉంటుంది, వాడికో స్టైల్ ఉంటుంది అని ఆ క్యారెక్టర్. ఆడు నిజంగా సినిమా చూసే కదా ఒక ఆల్కహాల్లా పనిచేస్తుంది బయటకు వచ్చినోడికి, ఆడు ఇచ్చిన టెంపో కానీ దాని గురించి చెప్పి. ఇక ఇందులో ట్రైలర్లు కూడా డైలాగ్ ఒకటి ఉంటుంది, మనుషులు చేసిన తప్పుకి మందుని బయట చేయకండి, అది మంచి చాలా ఇంపార్టెంట్ అండ్ డేంజరస్ డైలాగ్. ఐ విల్ కమ్ టు దట్ లేటర్. సో సన్నీ నవీ, ఓవరాల్ గా హీరోగా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సినిమా మొత్తాన్ని క్యారీ చేయడం. నో సోషల్ రెస్పాన్సిబిలిటీ, బట్ అట్ ద సేమ్ టైమ్ షార్ట్ ఫిల్మ్ వేరు, ఒక ఫీచర్ ఫిల్మ్ ని రెస్పాన్సిబుల్ గా క్యారీ చేయడం వేరు. ఓవరాల్ గా ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు మీకు ఎంత ప్రెషర్ అనిపించిందా, టఫ్ అనిపించిందా, హౌ ఆర్ యూ ప్రిపేర్డ్, మీరు ఎంత ప్రిపేర్డ్ గా ఉన్నారు ఈ క్యారెక్టర్ చేయడానికి? అంటే ఇప్పుడు యాక్చువల్గా ఏదైనా కూడా ఇన్సెప్షన్ ఆఫ్ ద ప్రాజెక్టే ఉంటుందండి. అంటే ఇనీషియల్గా ఫస్ట్ మనం స్క్రిప్ట్ విన్నప్పుడు లైక్ నాకు టైటిల్ చెప్పినప్పుడు ఐ వాజ్ వెరీ ఎగ్జైటెడ్. చిన్న అంటే మనసులో చిన్న హోప్ ఏముండిందంటే, సారీ విషయం ఉండే అంటే జస్టిఫికేషన్ ఉండాలి ఈ టైటిల్కి. టైటిల్ చెప్పినా ఒక 2 మంత్స్కి నాకు కథ చెప్పారనమాట. యా, సో టైటిల్ అనుకున్న తర్వాత నాకు స్టోరీ చెప్తున్నప్పుడు ఎక్కడో మనకి లోపల అనిపిస్తుంటుంది, క్యాచీ టైటిల్ డెఫినెట్గా అటెన్షన్ వస్తుంది, అదైతే ఖచ్చితంగా వస్తుంది. విష్ వి కుడ్ జస్టిఫై ద టైటిల్ అనేది ఒక చిన్న అనిపించింది, అది జరిగితే బాగుండి అనిపించింది. ఫస్ట్ 30 మినిట్స్లోనే ఐ వాజ్ లైక్ అంటే చాలా హ్యాపీ ఉన్నప్పుడు నవ్వుతూనే కలర్ నీళ్ళు వచ్చేస్తుంటాయి అనమాట. ఇట్స్ నాట్ క్రయింగ్, అది టీయర్స్ కాదు, బట్ అది ఒకటి ఉంటుంది అనమాట, అదొక జోన్, అదొక హై. అది దట్ వాజ్ మీ త్రూఅవుట్ ద నరేషన్ అనమాట అది విన్నప్పుడు. అంటే ఐ గెస్ ఎనీ యాక్టర్ ఎనీ ఆర్టిస్ట్ వాళ్ళకి ఆ చిన్న ఎగ్జైటింగ్ పాయింట్ లేకపోతే ఒక డ్రైవింగ్ ఫోర్స్ ఉంటే డెఫినెట్గా ఛాలెంజెస్ ఎన్ని ఉన్నా కూడా దాన్ని దాటుకొని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ప్రతి మూవీలో మనకి ఇప్పుడు పలానా క్యారెక్టర్ ఆల్కహాలిక్ అని చెప్పినప్పుడు ఇదర్ మెలో డ్రామాటిక్గా చేస్తారు లేదా అసలు చేయరు, సరిగ్గా చేయరు అనమాట. దిస్ ఈజ్ నాట్ హౌ, అంటే మా ఫ్రెండ్స్ అయితే ఇట్లా తాగరు, ఇది ఇది కాదు అసలు, దిస్ ఇస్ యాక్టింగ్ అనేది తెలిసిపోతుంది ఎగ్జాక్ట్లీ.
సీ ఇప్పుడు వన్ ఆర్ టూ సీన్స్ అని అంటే వీ కెన్ డూ ఇట్ అండ్ గెట్ అవే విత్ ఇట్ వెళ్ళిపోవచ్చు అంటే ఓకే మేనేజ్ చేసేసినాం అయిపోయింది అనిపిస్తుంది కానీ బట్ త్రూ అవుట్ ఏదైతే ఉందో మూవీలో జర్నీ ఏదైతే ఉంటుందో ఆల్కహాల్ది దట్ ఈస్ నాట్ ఈజీ ఎందుకంటే ఎనీ యాక్షన్ దట్ యు డూ ఇట్ షుడ్ నాట్ బి రిపిటేటివ్ జనాలకి ఏంటంటే చూసినప్పుడు ఎక్స్ప్రెషన్ పెట్టేసినాడు కదా అని అనిపించకూడదు ఏముంది ఇప్పుడు తాగితే వీడు ఇదే చేస్తాడు సో ఇట్స్ అ వెరీ డేంజర్ జోన్ అన్నమాట సో ఎగ్జాక్ట్లీ ఎవ్రీ సీన్ వాళ్ళకి అంత ఇంట్రెస్టింగ్ గా ఉండాలి అని అంటే దిస్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ మీరు అన్నట్లుగా అండ్ యాజ్ అ లీడ్ నాట్ ఈవెన్ ఐ ఫీల్ ఐ వుడ్ అంటే నేనైతే ఐ వుడ్ కాల్ మైసెల్ఫ్ యాజ్ అ లీడ్ అన్నమాట ఎందుకంటే ఐమ్ లీడింగ్ ద స్టోరీ అనే సెన్స్లో ఐ లీడ్ ద స్టోరీ దట్ ఈస్ అ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ హీరోకి ఎక్కడో అక్కడ కాస్త కన్సెషన్ ఉంటుంది ఎక్కడో లైక్ యూ కెన్ డాన్స్ యూ కెన్ డూ ఎనీథింగ్ ఇందులో ఏంటంటే లీడ్ చేస్తున్నప్పుడు స్టోరీలో మనము దాన్ని దాటి పక్కకి వెళ్ళిపోకూడదు స్టోరీనే నడిపించాలి నువ్వు ఏజ్ చేసిన ఒక అడుగు వేసినా ఒక చిన్న మాట మాట్లాడినా కూడా స్టోరీని డ్రైవ్ చేస్తున్నట్టే ఉండాలి కాబట్టి డెఫినెట్లీ మీరు చెప్పినట్లుగా హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ ఐ డోంట్ నో ఇఫ్ ఐ డిడెట్ అది అది ఆయన చెప్పాలి రేపు ఆడియన్స్ చెప్పాలి సో ఇట్ వాజ్ డెఫినెట్లీ ఛాలెంజింగ్ బట్ ఇట్ వాజ్ నాట్ సో ఛాలెంజింగ్ బికాస్ ఇట్ వాస్ వెరీ ఎగ్జైటింగ్ ఫర్ మీ ఓకే మనల్ని ఎగ్జైట్ చేస్తే ఐ గెస్ మనం వీ కెన్ పుల్ ఇట్ ఆఫ్ సో అట్లా సో సమోహిత్ గారు ట్రైలర్ చూస్తుంటే ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక దానికి కనెక్ట్ అవుతారనిపిస్తుంది క్యారెక్టర్కో సిట్యువేషన్కో ఏదో ఒక దానికి అలా మీరు దేనికి కనెక్ట్ అయ్యారు నేను అంటే నా క్యారెక్టర్ నాకు తెలుసు కదా సినిమాలో అవును నా క్యారెక్టర్ కాకుండా వాళ్ళ స్టోరీ నేను అంటే షూటింగ్లో చూశాను అట్ ద సేమ్ టైం మూవీ మొత్తం నేను చూశాను వాళ్ళ స్టోరీ చాలా యూత్ఫుల్గా చాలా ఒక రకంగా ఉంటుంది నా స్టోరీ వచ్చి ఒక రెస్పాన్సిబుల్ వేలో ఇలా ఉంటుంది అండ్ ఎమోషనల్గా కూడా చాలా ఉంటుంది మా ఇద్దరి మధ్య కూడా చాలా ఎమోషనల్గా ఉంటుంది ట్రైలర్లో ఆబ్వియస్లీ సన్నీ లాస్ట్లో చెప్పిన డైలాగ్ అయితే చాలా కనెక్ట్ అయ్యారు చాలా బాగా కనెక్ట్ అయ్యారు అంటే నాకే చెప్పినా అది క్యారెక్టర్కి చెప్పాడు కాబట్టి కనెక్ట్ అయ్యాను ఓకే సో ఇప్పుడు మీరు ఒప్పుకుంటారు మనిషి చేసే తప్పులకి అంటే బేసికల్లీ ఒకటి ఒకటి ఏంటంటే ఒప్పించాడు హీరో అంట అలా అలా కన్విన్స్ అవ్వాల్సిందే అలా అలా చెప్పేస్తావు నువ్వు కాదు కాదు అంటే ఇప్పుడు సినిమాలో ఆ క్యారెక్టర్ కానీ బయట ఆ క్యారెక్టర్ కాదు కదా అందుకనే నేను సమ్మోహిత్ గారిని అడుగుతున్నా సమ్మోహిత్ని అడిగితే మాత్రం సన్నీయే కరెక్ట్ అంటాను అంటే క్యారెక్టర్ బట్ జయకిషోర్ గారు నిజంగా ఇది చాలా సెన్సిటివ్ టాపిక్ సెన్సిబుల్ టాపిక్ ఇప్పుడు మీరు మధురా వైన్స్ అని టైటిల్ పెట్టారు హీరోను ఒక ఆల్కహాలిక్ చేశారు సో ఇది మందు తాగే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారా తాగమని ఇది మంచిదే ఇది పర్లేదు మనం చేసే తప్పులు దాని మీద తొయ్యొద్దు అది వేరు ఇది వేరు అని చెప్తున్నారా వాట్ డూ యూ వాంట్ టు సే మందు తాగడాన్ని ఎంకరేజ్ చేయడం దీని ఉద్దేశం కాదు దీనికి ఒక మెసేజ్ ఉంది కానీ మనం ఇప్పుడు సింపుల్గా మన ఏరియాలో ఎక్కడో వైన్ షాప్ ఉంటుంది ఆ వైన్ షాప్ అక్కడ ఉండడం కరెక్ట్ కాదు అని మనకి తెలిసిన ఎక్కడో సబ్కాన్షియస్లో ఎక్కడో అనిపిస్తుంది ఎవరికో ఒకటి కనిపిస్తుంది అందులో ఉన్న ఒకటి కనిపించదు తాగినోడో ఎవడోడో ఉంటాడు కానీ దాని మీద పాయింట్ రీచ్ చేయడు అలాంటి ఇది విషయాలు చెప్పాలనిసన్ అనేది దాని తలకి ఇది అనమాట ఇప్పుడు అది మీకు ఎలా చెప్పాలి సినిమా చూడాలి ఆ క్వశ్చన్కి సినిమా చూడాలని చెప్పడమే ఆన్సర్ దాన్ని సమర్థించడం ఆన్సర్ కాదు అది ఎంకరేజ్ చేయాలంటే తన అందరూ కూడాను కొన్ని కొన్ని కామెంట్స్ నేను మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే ఉందో నేను కామెంట్స్ ఉద్దేశం అది కాదు అంటే ఏమైపోతుంది అంటే కొన్ని సినిమాల్లో ప్రమోషనల్ సినిమా కాదండి కొన్ని సినిమాల్లో మనం చూస్తూ ఉంటాము కొంతమంది కనెక్ట్ అవ్వడం కోసం లేదా ఒక కమర్షియల్ కాన్సెప్ట్స్ కోసం కొన్ని చెప్పేసి లాస్ట్ లో ఏదో నామకే వాస్తే ఒక మెసేజ్ లాగా ఇచ్చేయడం లాంటివి చేస్తూ ఉంటారు కొన్ని మనం చూస్తూ ఉంటాం అందుకని చాలా మందికి ఏంటంటే ఫస్ట్ ఆ నెగటివ్దే మైండ్ లోకి వెళ్ళిపోతుంది అనే భయం ఉంటుంది కదా సో దట్స్ వై ఆ టైటిల్ నుంచి ఇదంతా పెట్టడం వెనుక రీజన్ ఏంటి అసలు మీ ఇంటెన్షన్ ఏంటి అన్నది తెలుసుకోవాలని మనం మధురా వహిస్తున్నైతే ఎవరికైనా మెసేజ్లు ఏమి ఇవ్వట్లేదు వాళ్ళు తీసుకుంటే మనకి ఏమైతే నేను యాక్చువల్గా అదే పాయింట్ చెప్దాం అనుకున్నా అంటే కామెంట్స్లో చాలామంది చాలా బ్రూటల్ వేలో కామెంట్ చేయడం చేశారు కొంతమంది ఎలా అంటే
ఇదొక్కటే మిగిలిపోయింది అన్నట్లు మీరు దీన్ని ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నారు. వాడేమో సమర్థించుకుంటున్నాడు క్యారెక్టర్, అంటే సమర్థించడం ఇన్ ద సెన్స్ ఆల్కహాల్ని డిఫెండ్ చేస్తున్నాడు. ఈజ్ నాట్ సపోర్టింగ్, హీస్ డిఫెండింగ్ ఆల్కహాల్. మీరు ఇంకా చెప్పండి ఇంకా తాగమని చెప్పి, ఇంకా ఇది ఒకటే మిగిలింది అన్నట్లు చెప్పినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, సి ఇప్పుడు ట్రైలర్ చూసినప్పుడు వాళ్ళకి ఆ థాట్ రావడంలో తప్పలేదు. ఎనీ ఒపీనియన్ ఈజ్ వెల్కమ్. ట్రైలర్ చూసి ఇచ్చేసినా సరే ఏంటంటే సినిమా చూడాలి కదా, సినిమా చూడాలి. ఒక 100 డైలాగ్స్ లో ఒకటి పెట్టాం, అది ఏంటి ఈ అజయ్ అనే క్యారెక్టర్ ఇలా ఉంటదని సరే చెప్పాం. దానికి ముందు సమ్మ అయితే పెద్ద డైలాగ్ చెప్తాడు, అది ఎవరు ఓ మంచి ఉన్నాడు కదా అజయ్ అనేవాడు, ఇంకోడు ఉన్నాడు కదా, ఆ వెర్షన్ ఎవరికి అవసరం లేకుండా నా బాధ చదివేస్తాను. నేను యూ సర్టిఫికేట్, ఆయన ఏ సర్టిఫికేట్, అందుకే యూబై. నేను అదే అడుగుతున్నానండి, నెగిటివ్ అనేది ఈజీగా ఫస్ట్ అట్రాక్ట్ చేస్తుంది, మైండ్ లోకి అదే వెళ్తుంది కాబట్టి. సో స్టార్టింగ్ మీ కామెంట్స్ లో కూడా అంత ఎక్కువ రావడం, ఇప్పుడు ఆడియన్స్ ఐ ఫీల్ ఎవరైతే ఫ్యూ కామెంట్స్ చేసినారో స్ట్రైట్ గా నేను ఒకటే క్వశ్చన్ అదేంటంటే, సి ఓకే ఇది ప్రాబ్లమ్ అని మనం ఫీల్ అవుతున్నాం డెఫినెట్ గా. ఇప్పుడు మనము ఇది తాగకూడదు అని పెడితే ఆపేస్తారా? నేను అంటుంది ఏంటంటే తాగమని కూడా చెప్పట్లేదు. నేనేమంటానంటే ఒక పాయింట్ దీనివల్ల చెడు అవుతుందనో లేకపోతే దీనివల్ల మంచి కాదు అని చెప్పాలన్నా కూడా ఇనీషియల్గా మనం ప్రాబ్లమ్ని చూపించాలి. యు హ్యావ్ టు షో ద ప్రాబ్లమ్. మీరు అది ప్రాబ్లంలా ఫీల్ అవుతున్నారు అని అంటే లెట్ సీ హౌ స్టోరీలో ఎలా మనం దాన్ని తీసుకెళ్తున్నాం ఏంటిదని. డెఫినెట్గా వన్ ఒక డైలాగ్లో తాకూడదు అంటే ఓకే ఆపేస్తే, ఆర్ ఒపీనియన్ ఇస్ మనము ఎక్కడ డిఫెండ్ చేయట్లేదు, మనం ఇక్కడ సపోర్ట్ చేయట్లేదు దీన్ని. ఐ ఫీల్ అందరూ అంటారు సినిమా ఇస్ రిఫ్లెక్షన్ ఆఫ్ ద సొసైటీ అన్నప్పుడు వీ హ్యావ్ టు షో ఇట్ ఫస్ట్, మనం అది చూపిద్దాము. లెట్స్ నాట్ సే దట్ ఇది ప్రాబ్లము, సో దీని ఆపోజిటే సొల్యూషన్ అని కాదు. మా అటెంప్ట్లో మేము వీ హ్యావ్ ట్రై టు షో సర్టెన్ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అనమాట, సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ చూపించాము. లెట్ సీ హౌ ఇట్, అంటే డైరెక్టర్ని నమ్మాలి ఫస్ట్ థింగ్. అంటే ఐ ఫీల్ ఈజ్ అ మెజీషియన్, మనం వెళ్ళిపోయి ఇప్పుడు ఈ ట్రిక్ చేస్తాడు చూడండి అని గెస్సింగ్ గేమ్ కూర్చున్నారు అనుకోండి, ఎంత ఎగ్జాక్ట్లీ ఎంత తోపు ట్రిక్ అయినా కూడా మనకి అది అవ్వదు. సో సరెండర్ టు ద డైరెక్టర్ ఫస్ట్, లెట్ సీ ఆయన ఇంప్రెస్ చేస్తాడో లేదో చూద్దాం. ఆయన మ్యాజిక్ ట్రిక్ తోటి ఎండ్కి వచ్చిన తర్వాత లెట్ సీ, ముందే అసెంప్షన్స్ లేకుండా వెళ్తే మొత్తం సినిమా చూస్తే ఎండ్ లో మీరు ఏదైనా చెప్పండి విల్ బి హ్యాపీ. అట్లీస్ట్ మేము ఏం ఫీల్ అవుతాం అంటే మీరు మిడ్ వే ఎక్కడో కథ నుంచి డివియేట్ అయిపోయి వేరే పాయింట్స్ ఆలోచిస్తున్నారు అన్న ఒక డిప్రెసింగ్ ఇది ఉండదు అన్నమాట మాకు. ఎండ్ వరకు చూడండి, ఎండ్ లో మీరు ఏది చెప్తే అది ప్రాబ్లం లేదు మాకు. బట్ టు బి ఆనెస్ట్ మెయిన్ లీడ్ ఎవరు అంటే హీరో ఆల్కహాలిక్ అయి ఉండడం అనేది ఇది ఫస్ట్ టైం ఏం కాదు, మీరే ట్రైలర్ లో ఫస్టే గుర్తు చేశారు సాగర్ సంగం. సో బట్ దేర్ ఇస్ అన్ ఎమోషన్, దేర్ ఇస్ ఎ పెయిన్ బిహైండ్ దట్ బిహేవియర్ ఆఫ్ ద ప్రొటగనిస్ట్. హీరో అలా తాగుతున్నందుకు ఒక రీజన్, ఒక పెయిన్ ఉంది. సో ఈ సినిమాలో కూడా అలాంటి జస్టిఫికేషన్స్ ఉన్నాయా? ఉన్నాయండి. ఏదో ఇప్పుడు టైటిల్ మధురవైన్స్ అని పెట్టామని ఏదో ఈ తాగాలి లేదు, ప్రతి ఒక్కరికి ఒక స్టోరీ ఉంది, అందరిది కూడా చాలా స్ట్రాంగ్ ఎమోషనల్ ఒక స్టోరీ ఉంటుంది బ్యాక్ బ్యాక్ స్టోరీ. జస్టిఫికేషన్ కాదా అనే దానికంటే ఎక్కువ రీజన్ అయితే ఉంటుంది మనకి. ప్రతి ఒక్కరికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, ఎవరు ఏదో అల్లరి చిల్లరగా ఏదో మాట్లాడడం, ఇప్పుడు తాగుబోతులు అంటే చాలా జోక్స్ ఉంటాయి, అవి ఏవి సినిమాలో ఉండవు. నేను ముందే చెప్తున్నాను కదా, తాగుబోతులు మీద చాలా పంచులు వేస్తుంటారు, లేకపోతే అలాంటివి ఉండవు ఈ సినిమాలో. ఇందులో తాగుబోతు అన్నవాడు ఒక హీరో, ఆడుకో ఫిలాసఫీ ఉంటుంది, అది ఏం చెప్తాడు అని అనేది మనందరికీ రిలేటెడ్గా అనిపించేదే ఉంటుంది. అది ఎంతవరకు తీసుకుంటాం అనేది రేపు 2 గంటలు సినిమా చూసాక వాళ్ళు చెప్పాలి. సో హీరోకి కాంట్రాస్ట్ క్యారెక్టరైజేషన్ హీరోయిన్ ది, అసలు తాగుబోతు హీరో తాగుతాడంటేనే సినిమానే చూడను అంటుంది. సో ఐ థింక్ అది కాంట్రాస్ట్నెస్ అనేది బాగా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది. ఒకసారి హీరోయిన్ క్యారెక్టరైజేషన్ గురించి చెప్తారా? అదేండి, ఒక మాటలో చెప్పేశాను, ఒక మాటలో చెప్పేశాను. ఆ హీరోయిన్ ఆ క్యారెక్టర్ సాగర్ సినిమా చూడడానికి కూడా అది యాక్సెస్ లేదు, అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదు, భయం అలాంటిది. అసలు వైన్స్ అనే టాపిక్ లో ఆ క్యారెక్టర్ ఎలా ఇన్వాల్వ్ అయ్యింది అదే ఇంట్రెస్టింగ్. అది అజయ్కి అమ్మాయికి ఉన్న సీన్లు కానీ అవన్నీ చాలా చాలా బాగుంటాయి, మ్యాజికల్గా ఉంటాయి, అంటే మీకు ఒక ఫీల్ ఖచ్చితంగా ఉంటుంది.
సో సమోహిత్ గారు ఫస్ట్ టైం డైరెక్టర్ జై కిషోర్ గారు ఆఫ్ కోర్స్ మీరంటే కలిసి వర్క్ చేశారు బట్ మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి హౌ క్లియర్ హీఈస్ ఆన్ సెట్స్ ఎంత క్లియర్గా మీకు ఒక సీన్ని కానీ ఎక్స్ప్లెయిన్ చేసేవారు ఎలా మీ నుంచి ఇన్పుట్ తీసుకునేవారు ఇందాక మీకు దీనికి ఆన్సర్ చెప్తాను యాక్చువల్లీ ఎలా అంటే ఇప్పుడు నా నా ఏజ్ 27 అవును ఈ క్యారెక్టర్ వచ్చి ఒక 35 ఆ ఏజ్ క్యారెక్టర్ ఆ ఏజ్ చూస్తేనే కదా మనం అది పర్ఫామ్ చేయగలం చూడలేదు ఈయన అంత క్లారిటీగా చెప్పాడు కాబట్టి నేను అది పోర్ట్రే చేయగలిగాను ఆయన క్యారెక్టర్ రాశారు కాబట్టి నాకు చెప్పు అంటే అలా కాదు కానీ వచ్చేసింది మాకు రావాల్సిన నేను చాలా బ్లైండ్ బ్లైండ్ గా ఫాలో అయిపోయాను బేసిక్ గా అనే అది సమ్మో చాలా క్యాచీగా ఏదైనా చెప్తే వెంటనే పట్టుకుంటాడు ఆ విషయం లేదా క్యారెక్టర్ కి నాకు ఫుల్ సపోర్ట్ అయితే మాత్రం జై కిషోర్ అన్నయ్య ఫుల్ అండ్ అంటే ఫస్ట్ డే అయితే నేను దాదాపు 20-25 టెక్స్ చేశాను ఫస్ట్ డే ఆయనకి ఏం కావాలో నాకు అర్థం కాలేదు ఫస్ట్ ఓకే సినిమాకి మొత్తం చేయాల్సిన టేక్లు నారో చేశాడు ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అంటే ఏ వద్దు నేను చేయలేకపోతున్నాను అని ఫీల్ అయ్యాను ఫస్ట్ డే అయితే లేదు ఆయన ఆయన చెప్పారనమాట లైక్ ఇలా ఇలా ఉండాలి నువ్వు ఫీల్ అవ్వు లైక్ ఈ క్యారెక్టర్లో ఫీల్ అవ్వు అంటే చాలా ఎమోషనల్ సీన్ ఫస్ట్ డే ఆఫ్టర్నూన్కి ఓకే మార్నింగ్ అప్పటి నుంచి అన్ని కనెక్ట్ అయిన తర్వాత రోల్ లోకి వెళ్ళిపోయిన తర్వాత నేను ఆనందరావే ఆయన డైరెక్టర్ అలా అయిపోయింది బేసిక్ గా హిస్ హౌ క్లియర్ ఈజ్ అని అడిగారు కదా మీరు హిస్ వెరీ క్లియర్ అన్నమాట సమయత్కి లేని ఎక్స్పీరియన్స్ నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటిది అని అంటే ఆయన క్లియర్ గా మనకు ఒకటి చెప్పినప్పుడు మనం అది పక్కన పెట్టి ఇంకేదైనా ట్రై చేసాం అనుకోండి అక్కడ డిఫికల్ట్ అయిపోతుంది వచ్చిన రోజంతా డైరెక్టర్ అదే అదే అంటే అది లంచ్ టైం కి క్లారిటీ లంచ్ టైం కి క్లారిటీ వచ్చింది ఫాలో అయిపోయింది ఆ రోజు చూసాక మాత్రం ఇంకా కష్టం అనుకున్నాను ఫస్ట్ నాకే అనిపించింది నాకే అనిపించింది లేదు ఇంత ఏజ్ ఇంత వెయిట్ రోల్ నేను పోర్ట్రే చేయలేనేమో అనే ఫీల్ అయ్యాను కానీ మధ్యాహ్నానికి ఇమాజినేషన్ లో కూడా ఎప్పుడు ఉండు ఊహించి ఉండడం చేస్తాను నేను కూడా అసలు ఇప్పుడు చూసుకుంటే ఎవరు అనిపిస్తుంది నాకు స్టార్టింగ్ లో అయితే మాత్రం కొంచెం ఇబ్బంది పడ్డాడు కానీ ఆ తర్వాత ఇబ్బంది పడలే బట్ నిజంగా వీళ్ళందరి స్క్రీన్ ప్రెసెన్స్ చాలా బాగా అనిపిస్తుంది అండ్ చాలా కన్విన్సింగ్ గా ఉన్నారు ఆ క్యారెక్టర్స్ లో అండ్ ఆఫ్ కోర్స్ ఆల్కహాలిక్ గా జీవించేశారు మీరు జీవించడానికి ఏమైనా ఆన్ సెట్స్ కూడా ఆన్ సెట్స్ ఏముండదు అంతా ఆఫ్ సెట్ ఎక్స్పీరియన్స్ అంతే అలాని మరి నేను తాగుతాను అని కాదు ఎక్స్పీరియన్స్ ఆన్ కెమెరా తీసుకో అంటే డెఫినెట్ గా అది దాని అర్థం నేను తాగుతానని కాదు లైక్ ఫ్రెండ్స్ అవనివ్వండి సిట్టింగ్ లో అది అవనివ్వండి చూసినప్పుడు ఏదైతే ఉంటుందో అదంతా వచ్చింది సో ఆల్కహాలిక్గా అంటే ఎలాంటి ఆన్సెట్ ఆఫ్సెట్ అని అడిగారు కదా సో బేసిక్గా ఏంటంటే ఆ వరల్డ్ ఇట్స్ అ న్యూ వరల్డ్ డెఫినెట్గా వీ హ్యావ్ సీన్ చాలామందిని చూసుంటాము తాగిన వాళ్ళని కానీ అది కానీ కాకపోతే డెఫినెట్గా డైరెక్టర్స్ క్లారిటీ ఆఫ్ థాట్ ఉంది ఆ హోల్ ప్రాసెస్లో అంటే ఎంత కావాలి ఎంత వద్దు ఎందుకంటే అదే చెప్తున్నాను దెర్ ఆర్ మనకు స్టేజెస్ ఉంటాయి అన్నమాట ఓవర్గా వెళ్ళిపోవచ్చు రియలిస్టిక్గా ఉండొచ్చు అసలు చేస్తున్నాడా లేదా ఇది యాక్టింగ్ క్లియర్ గా కనిపించేలాగా ఎగ్జాక్ట్లీ సో డెఫినెట్ గా అన్న ఎలాంటి అంటే ఈవెన్ దో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా హీ వాంట్స్ దట్ గ్రౌండెడ్ యాక్టింగ్ కావాలన్నమాట ఆయనకి సో నాకు బాగా సింక్ అయిపోయాడు అన్న నాకు కూడా ఓవర్గా చేయడం కానీ అదంతా నచ్చదు సో చేస్తున్నంతసేపు ఎక్కడన్నా చిన్నగా మనకి ఫైన్ ట్యూన్ చేయాలి అన్నప్పుడు హీ యూస్ టు అడ్వైస్ ఇచ్చి ఇది ఇది చిన్న చిన్న సజెషన్స్ యాక్చువల్గా వర్క్ షాప్స్ చేశాము సో అవంతా కూడా హెల్ప్ అవ్వడం వల్ల ఈజీ అయిపోయింది హోల్ ప్రాసెస్ అబ్బా అసలు వద్దండి నా టఫెస్ట్ టాస్క్ ఆఫ్ ఎనీ ఇంటర్వ్యూ డైలాగ్ నేను రాశానండి అసలు లేదు 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 అంటే ఎస్కేపింగ్ కాదు బేసిక్గా ఏంటంటే
అందుకే మనం మూవీ తీసాం కాబట్టి సన్నీ నవీన్ డైలాగ్ చూడాలి అంటే మీరు థియేటర్ టికెట్ పెట్టుకుని చూడాల్సిందే. డైలాగ్స్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. డైలాగ్స్ ఎక్కడ కూడా మీరు ఎక్కడో విన్నట్లుగానే అది ఉండదు. అవును అవును, చాలా నాచురల్ గా, చాలా నాచురల్ గా ఉంటుంది. డే టు డే లైఫ్ లో ఎలా మాట్లాడుకుంటుంటారు, డైలాగ్ వర్షన్ అంతా చాలా కొత్తగా ఉంటుంది. దానికి చెప్పడం గానీ వాళ్ళ డైలాగ్ మాడ్యులేషన్ గానీ ఏదైనా సరే డైలాగ్స్ ఎక్కడ మీకు విన్నట్లు ఉండదు. ఈ డైలాగ్ ఎలా ఉంటుందా అనేవి ఉంటాయి. అని నేను రాశానని చెప్పడం కాదు కానీ అది లేదు లేదు, అఫ్ కోర్స్ అది క్లియర్ గా తెలుస్తుంది. అందుకే చాలా రిలేటబుల్ గా ఉంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ఈ మధ్యకాలంలో కోవిడ్ తర్వాత థియేటర్స్లో సినిమా రిలీజ్ అవ్వడం పెద్ద గగనం అయిపోతుంది. పెద్ద సినిమాలకే ఒక ఛాలెంజింగ్గా ఉంది జనాల్ని థియేటర్కి రప్పించడానికి. అఫ్కోర్స్ చాలా సినిమాలు సక్సెస్ఫుల్గా అవుతున్నాయి, బట్ మధురా వైన్స్ ఓటీటీకి వస్తుందేమో అనుకుంటున్న టైంలో థియేటర్ రిలీజ్ అనేది నిజంగా చాలా పెద్ద టాస్క్. ఎలా సాధించారు దీన్ని, ఇప్పుడు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్? ఇది నేను థియేటర్ని బేస్ చేసుకునే తీసింది. అంటే ఏ డైరెక్టర్ అయినా సరే డెబ్యూ డైరెక్టర్ ఆ సినిమా థియేటర్లో చూడాలని అనుకుంటాడు. అది అది ఏమైనా తర్వాత వచ్చిన ఆడియన్స్ ఏం చెప్తారు కొత్త కాదా అన్సర్ అనేది. కానీ థియేటర్లో సినిమా చూసుకుంటే అదే. కానీ ఒక్కొక్క సిచ్యువేషన్లో ఓటీటీకి ఇచ్చేద్దాం అనుసరి చెప్పి మేము ఇదైపోయాం. కానీ ఇందులో మాత్రం రాజేష్ ప్రొడ్యూసర్ తాలూకా ఇది ఎక్కువ ఉంది. మనం థియేటర్ కోసమే తీసాము, థియేటర్లో చూస్తేనే అది బాగుంటుంది అని మనోడు బట్టి దాన్ని థియేటర్ వరకు తీసుకొచ్చి నా క్రెడిట్ మాత్రం ప్రొడ్యూసర్ దా. ఎందుకంటే ఈ టైంలో ఎంత రిస్క్ చేస్తే ఎవరు చెయ్యరు, ఎందుకు సేఫ్ గా ఓటీటీకో దానికి చూసుకుంటే. అందులో చిన్న ఫిలిం అన్నప్పుడు ఇంకా అసలు చాలా కష్టము. ముందే ప్రాఫిట్ లో ఉండొచ్చు కదా అనే ఆశ. ఫైనల్ ఇప్పుడు చివరికి వచ్చేసరికి ఫైనాన్షియల్ మ్యాటర్ డబ్బులు దీని గురించి బిజినెస్ పరంగా వెళ్ళిపోద్ది. మనం ఎంత ప్యాషన్ గా సినిమా చేసినా సరే ప్రొడ్యూసర్ డబ్బులు వచ్చేయాలి లేదా. కానీ అతను థియేటర్లో వేయాలి సినిమా అన్సర్. ఇప్పటికైనా సరే నేను ఇప్పుడు వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది సినిమా, ఇదంతా కూడా అతను క్రెడిట్. యా యుఎస్ లో కూడా థియేటర్స్ లో రిలీజ్ అవడం అనేది మీరు ఆల్రెడీ ఇక్కడే పెద్ద సక్సెస్ సాధించేసినట్టే. సో ఇంకా ఆడియన్స్, సో ఆల్రెడీ మీరు థియేటర్స్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయడంలోనే సక్సెస్ అయిపోయారు. ఇంకా ఐ థింక్ ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూసి వర్డిక్ట్ ఇవ్వడం ఒక్కటే బ్యాలెన్స్ అన్నమాట. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దాట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ మ్యూజిక్. ఆల్రెడీ రిలీజ్ అయిన 3 సాంగ్స్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చాయి కార్తిక్ గారు అండ్ జై క్రిష్. కార్తిక్ సో ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ వర్క్ చేయడానికి ఏదైనా రీజన్ ఉందా? రీజన్ రీజన్ అంటే అండి యాక్చువల్ ఫస్ట్ మేమందరం 15 డేస్ ఆఫ్ లో టీమ్ అందరం స్టార్ట్ చేసాం. జైఫాని కృష్ణ దానికి మ్యూజిక్ 15 డేస్ ఆఫ్ లో. తర్వాత మనోడు సినిమా ఏదో కమిట్ అయ్యాడని చెప్పేసి దీనికి కొంచెం లేట్ అయిపోతుంది. బేసిక్గా నాకు ఎక్కడ లేట్ అయితే నచ్చదు కానీ సినిమా లేట్ అయ్యింది దానికి చాలా కారణాలు ఉన్నాయి. తర్వాత ఆ దీనిలో ఆ కార్తిక్ రోడరేజ్ పర్సన్ తీసుకుని వచ్చేసాం. ఇంకా ఉన్నాయి రిలేట్ అవ్వడం చాలా రీజన్స్ ఉన్నాయి. సో అందుకు ఇద్దరిని తీసుకోవాల్సి వచ్చింది. కానీ జైఫాని కృష్ణతోనే వెళ్ళాలన్నదే మామూలుగా దొరికిందే ఛాన్స్ అని కొంచెం అలాంటి చాలా మంది ప్రమోట్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నారు. దీని బట్టి అర్థం అవుతుంది ఎంత ట్రూ టు ద సబ్జెక్ట్ వెళ్ళారు మీరు అనేది. బట్ వెరీ హ్యాపీ టు 2 hours 6 minutes లెంత్ లో. ఓకే 2 hours కంటెంట్ చూస్తారు. 6 minutes 7 minutes ఉంటాయి పాటలు సాంగ్స్. ఇంకా 2 hours ఖచ్చితంగా కంటెంట్ చూడాల్సిందే. ఇంకా లేదు మధ్యలో ఏదో బోర్ పడితే లేజ్ వెళ్ళిపోతారు అది పక్కన పడితే 2 hours ఖచ్చితంగా కంటెంటే చూస్తారు. అనవసరమైన సీన్లు రావు, అనవసరంగా ఎవడు మాట్లాడు, స్ట్రాంగ్గా ఉంటుంది సినిమా. ఈ కమర్షియల్ దీంట్లో పాటలు ఉంటాయి ఉన్నవని నేను అన్నగానే అవి కూడా సిచ్యువేషన్ ఉంటుంది. దానికి ఎక్కువ లెంత్ ఉండదు అనమాట. పాటలు లేవని ఫీలింగ్ మీకు రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది మ్యూజికల్గానే వెళ్తూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ప్లస్ సినిమా. ఓకే వావ్. సో ఆల్ ద వెరీ బెస్ట్. మీ ముగ్గురికే కాదు ఈ సినిమా ద్వారా ఎంతో మంది న్యూ టాలెంట్ పరిచయం అవుతున్నారు మీ ముగ్గురితో పాటు కాబట్టి అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్. సో న్యూ టాలెంట్ అనగానే ఆ ప్యాషన్ అంతా కూడా ఆన్ స్క్రీన్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ఆడియన్స్ని ఎంటర్టైన్ చేస్తుందనే నమ్మకం మాకుంది. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.